చాలా మంది నన్ను ప్రశ్నించారు ఏమండి రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఎప్పుడైతే మేము ఉపవాసం ఉంటామో అలాగే మిగతా నెలలో నఫ్ల ఉపవాసం మేము ఉన్న సమయంలో ఉమ్ముని మింగినట్లయితే మా యొక్క ఉపవాసం ఉంటుందా లేదా భంగం అయిపోతుందా రెండు సోదరులర సోదరి మల్లారా ఈ యొక్క వీడియో ద్వారా ఈ ప్రశ్న యొక్క జవాబు నేను తెలియజేస్తాను శ్రద్ధ చూపండి సోదరులర సోదరి మల్లారా ఇప్పుడు నార్మల్ గా మనం మాట్లాడే సమయంలో మనకి ఉమ్మ అనేది జనరేట్ అవుతుంది ఆ యొక్క ఉమ్ము మనకి తెలుసో తెలియకో కడుపు లోపలికి వెళ్ళిపోతుంది ఇలా జరిగినట్లయితే మీ యొక్క ఉపవాసం అనేది భంగం కాదు ఉమ్మ అనేది వస్తుంది ఉపవాసం ఉన్నా సరే లేకపోయినా సరే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కడుపు లోపలికి సోదరి సోదరి మళ్ళారా ఇలా జరిగినట్లయితే ఉపవాసం అనేది భంగం కాదు మీ ఉమ్మని మీరు మింగినట్లయితే ఉపవాసం అనేది భంగం కాదు కానీ గుర్తు పెట్టుకోండి వేరే వారి యొక్క ఉమ్మ తీసుకుని మీరు మింగినట్లయితే మీ యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది దానితో పాటు మీ యొక్క ఉమ్మని తీసి మీ యొక్క అరిఛేది మీద పెట్టి ఆ యొక్క ఉమ్ముని మీరు తిన్నట్లయితే లేదా నాకినట్లయితే మీ యొక్క ఉపవాసం అనేది భంగం అయిపోతుంది సింపుల్ గా చెప్పాలి అని అంటే మీ యొక్క ఉమ్మ అనేది మీ యొక్క నోట్ లో ఉంది బయటికి రాలేదు అది మళ్ళీ తిరిగి కడుపు లోపలికి వెళ్ళిపోయింది మీ యొక్క ఉపవాసం అనేది భంగం కాదు కానీ ఆ యొక్క ఉమ్ముని తీసి ఒకవేళ మీరు నాకినట్లయితే మీ ఉపవాసం అనేది భంగం అయిపోతుంది ఈ యొక్క మెసేజ్ ని మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి మీ యొక్క బంధువులు కూడా తెలియదు